హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నిష్త లాస్ట్ వీడియోలో మనం జూమ్ యాప్లో ఎలా లాగిన్ అవ్వాలి అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో జూమ్ యాప్ యొక్క సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం అవి ఎలా యూస్ చేయాలి ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అప్పుడు మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి మీరు అకౌంట్ ఓపెన్ చేశాక ఇలా వస్తుంది కదా అక్కడ మీ పేరుతో ఏమైనా ఫీడ్ చేసుకున్నారో అక్కడ అకౌంట్ నేమ్ వస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే అక్కడ మీకు లాంచ్ జూమ్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి కనెక్ట్ అవుతూ ఉంటుంది కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మీరు జూమ్ యాప్లోకి వచ్చేశారు ఇక్కడ న్యూ మీటింగ్ అని ఉంది కదా ఈ సెట్టింగ్ వచ్చేసరికి మనం మీటింగ్లోకి జాయిన్ అవ్వడానికి మనం మీటింగ్ స్టార్ట్ చేయడానికి అది ఇలా మీటింగ్ స్టార్ట్ అవుతుంది మీటింగ్ స్టార్ట్ అవుతుంది కదా కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయాలనుకుంటే ఇన్వైట్ బటన్ మీద క్లిక్ చేసి మెసేజెస్ క్లిక్ చేయండి మెసేజ్ ఎవరికి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి సెండ్ చేయండి నేను నా ఫ్రెండ్కి సెండ్ చేసుకుంటున్నాను వాళ్ళకి సెండ్ చేసుకోండి మీరు ఎవరికైతే సెండ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఇప్పుడు మీరు వాట్సాప్ ద్వారా సెండ్ చేయాలనుకుంటే దాని మీద లాంగ్ ప్రెస్ ఇచ్చి వాట్సాప్ బటన్ మీద క్లిక్ చేయండి దాని నుంచి వాట్సాప్లో సెండ్ చేసుకోవచ్చు మీరు లింక్ని వాళ్ళ లింక్ డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీరు డై మీకు డైరెక్ట్గా మీటింగ్లోకి జాయిన్ అవుతారు ఈ సెట్టింగ్ అయిపోయింది నెక్స్ట్ సెట్టింగ్ గురించి తెలుసుకుందాం ఇక్కడ ఎండ్ మీటింగ్ అని ఉంటుంది ఎండ్ మీటింగ్ క్లిక్ చేయండి ఇక్కడ జాయిన్ అని ఉంది దాని గురించి తెలుసుకుందాం జాయిన్ అంటే మీరు వేరే వాళ్ళ మీటింగ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాలంటే వాళ్ళు మీటింగ్ ఐడి ఒకటి ఇస్తారు దాన్ని ఎంటర్ చేసుకోవాలి అక్కడ ఎంటర్ చేసుకొని జాయిన్ మీటింగ్ మీద క్లిక్ చేయాలి ఇలా వాళ్ళు ఇచ్చిన మీటింగ్ ఐడిని ఎంటర్ చేసుకుంటే మనం వెళ్ళి వాళ్ళ మీటింగ్లోకి జాయిన్ అవుతాం క్లాస్ వినొచ్చు ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ గురించి తెలుసుకుందాం కింద మీటింగ్స్లోకి వెళ్ళండి అక్కడ స్టార్ట్ సెండ్ ఇన్విటేషన్ ఎడిట్ అని త్రీ ఆప్షన్స్ ఉంటాయి స్టార్ట్ అంటే మీటింగ్ స్టార్ట్ చేయడానికి సెండ్ విన్ సెండ్ ఇన్విటేషన్ అంటే ఇన్విటేషన్ సెండ్ చేయడానికి ఒకవేళ మీరు ఏమైనా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి అక్కడ పాస్వర్డ్ ఆప్షన్ అని ఉంటుంది ముందున్న పాస్వర్డ్ని అరేజ్ చేసేసి న్యూ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేసి పైన ఉన్న సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేస్తే మీ కొత్త పాస్వర్డ్ సేవ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ గురించి తెలుసుకుందాం కాంటాక్ట్స్లోకి వెళ్ళండి కాంటాక్ట్స్లో ఫోన్ కాంటాక్ట్స్ అని ఉంటుంది అక్కడ మీరు ఎవరిదైనా కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవాలంటుంటే క్లిక్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఎక్స్టర్నల్ కాంటాక్ కాంటాక్ట్స్ అని ఉంది దాని మీద క్లిక్ చేస్తే ఇన్వైట్ పీపుల్ టు జూమ్ అని వస్తుంది మీరు ఎవరిని ఇన్వైట్ చేయలేదు కాబట్టి నో రిజల్ట్స్ అని వస్తుంది మీరు ఏమైనా ఇన్వైట్ చేయాలనుకుంటే కింద బ్లూ బటన్ మీద క్లిక్ చేయండి అక్కడ మీరు కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి నేను నా ఫ్రెండ్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను అందుకని సెర్చ్ చేశాను అలా రైట్ రైట్ మార్క్ పడుతుంది మీరు క్లిక్ చేస్తే ఇంకొక టిక్ మార్క్ పడుతుంది పైన ఇన్వైట్ ఇన్వైట్ వన్ కాంటాక్ట్ అని ఉంటుంది క్లిక్ చేయండి దాని మీద ఒక లింక్ వెళ్తుంది మెసేజెస్ ద్వారా దాన్ని కూడా మీరు వాట్సాప్ నుంచి షేర్ చేసుకోవచ్చు ఇలా షేర్ చేసుకోండి షేర్ చేసేసుకోండి ఇలా ఇప్పుడు ఆ కాంటాక్ట్ జూమ్లోకి ఇన్వైట్ అయిపోయినట్టే నెక్స్ట్ సెట్టింగ్ గురించి చూద్దాం నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి సెట్టింగ్స్ దీంట్లో మీరు ప్రొఫైల్ ఫోటో చేంజ్ చేసుకోవచ్చు ఇంకా చాలా చేసుకోవచ్చు ముందు ప్రొఫైల్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం చూసి ఫోటో మీద క్లిక్ చేసుకోండి లేదంటే కెమెరాలో నుంచి కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడ ఫోటో రీసెంట్ నుంచి ఫోటోస్ చేంజ్ చేసుకోండి సబ్జెక్ట్ని అక్కడి నుంచి మీకు కావాల్సిన ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసుకోండి దాన్ని క్రాప్ చేసుకోండి మీరు ఎంతవరకు అయితే తీ పెట్టుకోవాలనుకుంటున్నారో ప్రొఫైల్ని అక్కడ పైన సె డన్ మీద క్లిక్ చేయండి ప్రొఫైల్ చేంజ్ అయిపోతుంది చూసారు కదా ప్రొఫైల్ చేంజ్ అయిపోయింది అండి ఈ జూమ్ యాప్లో సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి